హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు టెక్ గురు ఫ్యాక్ట్ న్యూస్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పాలనుకున్న న్యూస్ ఏమంటే 10th పాస్తో వేలాది ఉద్యోగాలు కేంద్రం నోటిఫికేషన్ ఒకటి ఇచ్చింది. సో ఇది వచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఫ్రెండ్స్. ఎవరైతే 10th అట్ ఏ టైం ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ న్యూస్లో పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి చాలా జాబ్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు అందరికన్నా ముందు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. మరి ఇప్పుడు న్యూస్ అయితే చూద్దాము. సో హెడ్లైన్ అయితే ఇది, 10th పాస్తో వేలాది ఉద్యోగాలు కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ పోస్ట్ భారతీయ డాక్ లో ఉద్యోగాలు, 10వ తరగతి పాస్ అర్హతతో వేలాది మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కేంద్రంలోని ఇండియా పోస్ట్ శాఖ కొద్ది రోజుల క్రితమే దేశంలోని వివిధ సర్కిళ్లలో 10,000కు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అలాంటి పోస్టులను తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భర్తీ చేయడానికి రెడీ అయింది. ఇందుకోసం 5,476 పోస్టులను రిలీజ్ చేసింది. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, డాక్ సేవక్ పోస్టులను ఖాళీలను భర్తీ చేయాలని ఇండియా పోస్టు శాఖ నిర్ణయించింది. 10వ తరగతి పాస్ అయిన వారు పై పోస్టులకు అర్హులుగా నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ లాస్ట్ దాకా. సో ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు కూడా బుధవారం నుండి మొదలయ్యాయి. దరఖాస్తులు అందించడానికి 21వ తేదీ ఆఖరి తేదీగా ప్రకటించింది. భర్తీ చేయబోయే మొత్తం పోస్టులు 5,476, తెలంగాణలో 970, ఏపీలో 2,707, ఇంకా ఛత్తీస్గఢ్లో 1,799 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ పోస్టు ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి బుధవారమే ప్రారంభించగా ఆన్లైన్లో దరఖాస్తును ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్టు నోటిఫికేషన్లో చెప్పింది. సో పోస్టు ద్వారా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ వెన్స్డే నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్ బుధవారం నుంచి స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ నుండి ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఈ నెల 22వ తేదీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్. సరే, ఎలా దరఖాస్తు చేయాలన్న ఆఖరి తేదీ మాత్రం 21వ తేదీ. సో నెక్స్ట్ మంత్ 21వ ఆఖరి తేదీ. 10వ తరగతి మొదటి ప్రయత్నంలో పాస్ అయిన వారికి మెరిట్ స్టూడెంట్గా గుర్తిస్తామని నోటిఫికేషన్లో చెప్పారు. పై రాష్ట్రాల నుండి దరఖాస్తు చేసే వారికి స్థానిక భాష తప్పకుండా వచ్చుండాలనే నిబంధన ఉంది. కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చుండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలు కంప్యూటర్ బేసిక్ కోర్సులో శిక్షణ సర్టిఫికేట్ తీసుకుండాలని ప్రధాన నిబంధన. లేకపోతే మెట్రిక్యులేషన్, ఇంటర్, ఉన్నత విద్యలో కంప్యూటర్ సబ్జెక్టు చదువున్నా చాలని ఈ నోటిఫికేషన్లో ఉంది. దరఖాస్తు చేసుకునే వారికి 15వ తేదీ, సో ఈ నెల 15వ తేదీకి వాళ్ళ వయసు 16 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుందని కూడా క్లియర్ కట్గా నోటిఫికేషన్లో ఇచ్చేశారు ఫ్రెండ్స్. సరే, ఆన్లైన్లో ఇది ఎలా చూసుకోవాలంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి apipost.in మీరు లాగిన్ అయితే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫర్ స్టెప్స్ ఫర్ అప్లై stage 1, stage 2, అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఎలా, లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అన్నీ మీకు క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ సర్కిల్స్లో రిజిస్టర్ అండ్ ఫీ పేమెంట్ చూసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చి 15/10/2019 నిన్న స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎండ్ డేట్ వచ్చి 14/11/2019కి ఎండ్ అయిపోతుంది ఈ డేట్ అనేది. సో ఇక్కడ ఇంకోటి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్ డేట్ వచ్చి 22/10/2019, ఎండ్ డేట్ వచ్చి 21/11/2019. ఇది ఫ్రెండ్స్ వివరాలు. సో ఓకే, మనం నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఇలా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మీకు ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది.
సో ఇక్కడ మొత్తం ఉంటుంది, మీరు నోటిఫికేషన్ ఒకసారి చూడండి. మీకు నేనైతే ఇంకా రెఫర్ చేయలేదు ఈ నోటిఫికేషన్, మీకు అర్జెంటులో నేను వీడియో అయితే చేస్తున్నాను. నోటిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను రెఫర్ చేసి ఉంటాను ఈ నోటిఫికేషన్ అప్పటిదాకా. సో మీకైతే నేను జవాబులు కామెంట్స్లో ఇస్తాను బా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాము మరి ఎలా ఉందో. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ ఇచ్చింది, ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది, నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది, ఇక్కడ డాక్ సేవక్ ఉంది, నెక్స్ట్ టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలోయన్స్ టోటల్ డీటెయిల్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్స్, ఎస్సీ ఎస్టీకి ఎంత 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, నెక్స్ట్ మొత్తానికి ఎకనామికలీ వీకర్ సెక్షన్కి నో రిలాక్సేషన్, ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్, ప్లస్ ఓబీసీ ఉన్న వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి ప్లస్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ రిలాక్సబిలిటీ ఇచ్చేశారు ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, మీరు ఒకసారి నీట్గా చదవండి. స్థానికత భాష ఇక్కడ వస్తుంది తెలుగు, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, సో అస్సాం అయితే వాళ్ళ లాంగ్వేజ్, సో ఛత్తీస్గఢ్ అయితే వాళ్ళ లాంగ్వేజ్, హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, ఇక్కడ తెలంగాణ మన తెలుగు. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ వివరాలు, రెసిడెన్స్, ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, ఎవరైతే పోస్ట్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళకి సైక్లింగ్ వచ్చి ఉండాలి ఆ పోస్ట్కి. సో ఎవరైతే ఆన్లైన్లో మీరు అప్లై చేయాలనుకున్నారో సో ఈ లింక్ని యూజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. సో నేము, నా ఫాదర్స్ నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, పిహెచ్ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏదంటే ఆ సర్టిఫికేట్, స్టేట్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ ఆ సర్టిఫికేట్, బోర్డ్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్. సో ఇవన్నీ వివరాలు పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్ నేను చెప్పాలనుకున్న మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే మీకు యూస్ కాకపోవచ్చు, మీ సరౌండింగ్స్లో వాళ్ళకైనా, మీ స్ట్రీట్లో వాళ్ళకైనా, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో, మీరు ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి చాలా నోటిఫికేషన్లు మీరు పొందగలుగుతారు నా ద్వారా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.